Hi friends, welcome to the course. ఈ మ్యాంగో ఎక్స్పోర్ట్ కోర్సులో నేను ఈ వీడియోలో కొద్దిగా స్పెషల్ మాట్లాడబోతున్నాను. కొద్దిగా జాగ్రత్తగా వినండి మరియు దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ మనము ఒక ఫ్రూట్ని ఈ కంట్రీ నుంచి, ఇండియా నుంచి, మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి, ఇక్కడ నుంచి మనం ఫారిన్ కంట్రీస్కి, దుబాయ్, రష్యా, జపాన్ మరియు డిఫరెంట్ కంట్రీస్కి పంపిస్తున్నాము, అంటే లాంగ్ డిస్టెన్స్లో పంపిస్తున్నాము. కాబట్టి ఈ స్టోరేజ్ గురించి నేను ఎక్కువ వీడియోస్ తీస్తున్నాను మీకు బెనిఫిట్ కావాలని. ఇక్కడ మనము ఒక వర్డ్ వాడతాము, కూల్ చైన్. కూల్ చైన్ ఈజ్ ఎసెన్షియల్ డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కమోడిటీ ఆల్ ద వే టు ద ఫార్మ్, ఫ్రమ్ ద ఫార్మ్ టు ద కస్టమర్. అంటే కూల్ చైన్ అన్నట్టు మనము కోల్డేజ్ ఫెసిలిటీ మనము డైరెక్ట్ ఫార్మర్ ఫెసిలిటీ నుంచి కట్ చేసే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనము యూజ్ చేస్తాము. దిస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద టెంపరేచర్ ఇన్సైడ్ ద బాక్స్ ఇట్ ద సేమ్ లో లెవెల్ యాజ్ ఇన్ ద కోల్డ్ స్టోరేజ్. ఈ కూల్ చైన్ మనము, అంటే కూల్ స్టోరేజ్ మనము చేసినట్టయితే ఆ లోపల కూడా కూల్ ఉంటుంది, దాంతో ఆ ఫ్రూట్ కాకుండా ఉంటుంది. అయితే ఇది ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి? కోల్డ్ స్టోర్ ఎట్ ద ఫార్మ్. ఫస్ట్ మనము ఫామ్లో కట్ చేసినాము, క్లీనింగ్ చేసేసినాము, లాటెక్స్ అయిపోయింది తీసేసినాము, అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తాము. నెక్స్ట్ అక్కడ నుంచి రెఫ్రిజిరేటెడ్ ట్రక్ ఫ్రమ్ ఫార్మ్ టు ద ఎయిర్పోర్ట్ ఆర్ షిప్, ఎక్కడ ఆ రెఫ్రిజిరేటెడ్ కంటైనర్స్లోనే మనము ఇక్కడ నుంచి దానికి పంపించాలి ఫ్రూట్కి. నెక్స్ట్ కోల్డ్ స్టోర్ టు ద ఎయిర్పోర్ట్, అదే ఎయిర్పోర్ట్ అంటే అది. నెక్స్ట్ బిల్డింగ్ అప్ టు ద ప్యాలెట్స్ ఇన్ ద కోల్డ్ స్టోర్ అట్ ద ఎయిర్పోర్ట్. మరి అక్కడ ఎక్కడైనా పెట్టినారనుకోండి, అక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్లోనే పెట్టాలి, ఎయిర్పోర్ట్ కావచ్చు, షిప్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా. నెక్స్ట్ లోడింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కోల్డ్ స్టోరేజ్ ఇన్ ద షార్ట్ టర్మ్, తొందరగా అక్కడ నుంచి తొందరగా షిఫ్ట్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. నెక్స్ట్ కార్గో ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్స్ కోల్డ్ స్టోర్ టెంపరేచర్ ఇన్ హోల్డ్, అంటే కొన్ని కార్గోస్ ఏం చేస్తాయంటే అది కోల్డ్ స్టోరేజ్ని హోల్డ్లో పెట్టేస్తూ ఉంటాయి. అయితే కొద్దిగా మనం ఫాస్ట్ డెలివరీ అయినట్టు చూసుకోవాలి. ఆఫ్లోడింగ్ డైరెక్ట్ ఇన్ టు కోల్డ్ స్టోరేజ్ ఇన్ ద రిసీవింగ్ కంట్రీ. నెక్స్ట్ రిసీవింగ్ కంట్రీలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళ ట్రక్స్లో వేసుకోవడం, అది వాళ్ళతో మాట్లాడుకొని చెప్పుకోవాలి, డిస్కషన్ చేయాలి మనం అక్కడ కూడా మీరు కోల్డ్ స్టోరేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్యాకింగ్లో వచ్చినట్టయితే ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ ప్యాకింగ్లో చూసినట్టయితే నేను ఇంకా డీటెయిల్ మీకు చెప్తాను కంటిన్యూస్గా. ఇక్కడ స్టోరేజ్ అన్నట్టు మీకు చెప్పేస్తున్నాను కంప్లీట్గా. ఈ వీడియోలో నేను ఇప్పుడు నేను మీకు ప్యాకింగ్ గురించి చెప్తాను.